బయాలజీలో సెల్ అనేటువంటి పాఠ్యాంశానికి సంబంధించినటువంటి ప్రశ్నలను పరిశీలిస్తూ ఉన్నాము మొదటి ప్రశ్నను గమనించినట్లయితే ఈ క్రింది వాణిలో సరైన వాక్యమును గుర్తించుము అన్నాడు మనకి ఇక్కడ నాలుగు వాక్యములను ఇచ్చాడు ఈ నాలుగు వాక్యములలో ఏది సరైనదో నాలుగు ఆప్షన్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది అయితే ఒక్కో వాక్యమును మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే మొదటి వాక్యం చూడండి ఏనుగు మానవులలోని కణాల సంఖ్య సమానము అన్నాడు అయితే ఏ జీవి యొక్క శరీరమైనా కానీ కణం చేత నిర్మితం అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మానవుడినే పరిశీలించినట్లయితే మానవుడు అనే కాదు ఏ జీవి యొక్క శరీరమైనా ఏ జీవి యొక్క శరీరమైనా కణం చే నిర్మితం అవుతుంది ఇప్పుడు ఏ జీవి శరీరమైనా జైగోట్ అనేటువంటి ఒక సూక్ష్మ కణం చేత నిర్మితం అవుతుంది ఈ కణాలు విభజనకు గురి కావడం ద్వారా కణాలన్నీ కలిసిపోయి ఒక కణజాలం అనేది ఏర్పడుతుంది దీన్ని టిష్యూ అంటాం కణజాలన్నీ కలిసిపోయి ఒక అవయవం అనేది ఏర్పడుతుంది అవయవాలన్నీ కలిసిపోయి ఒక అవయవ వ్యవస్థ అనేది ఏర్పడుతుంది ఆర్గాన్ సిస్టమ్ అంటాం దీన్ని అవయవ వ్యవస్థలన్నీ కలిసిపోయి అవయవ వ్యవస్థలన్నీ కలిసిపోయి ఒక జీవి అనేది ఏర్పడుతుంది అంటే ఈ జీవి ఏర్పడాలి అంటే ప్రాథమిక ప్రమాణం ఏంటి అని అంటే కణం అందుకనే కణమును జీవి యొక్క నిర్మాణాత్మక ప్రమాణంగా పేర్కొంటాం మరియు ఈ జీవి దాని యొక్క విధులను నిర్వర్తించడానికి కావలసిన శక్తి కూడా కణం నుండే లభిస్తుంది కాబట్టి కణమును జీవి యొక్క క్రియాత్మక ప్రమాణం అంటాం సెల్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్ అని అంటాం అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ ఏనుగు అనేటువంటి జీవి ఏనుగు అనేటువంటి జీవి అదేవిధంగా మానవుడు అనేటువంటి జీవి ఈ రెండు జీవులలోనూ కణాల సంఖ్య సమానము అనే ఒక వాక్యం ద్వారా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అయితే జీవుల యొక్క శారీరక పరిమాణం అనేది జీవుల యొక్క శారీరక పరిమాణము ఒక జీవి యొక్క శారీరక పరిమాణము అనేది ఆ జీవిలో ఉండేటువంటి కణ పరిమాణంపై కాకుండా ఆ జీవిలో ఉండేటువంటి కణాల సంఖ్య పైన ఆధారపడి ఉంటుంది సో ఇప్పటికీ మీకు ఒక క్లారిటీ వచ్చేసింది ఏనుగు యొక్క శారీరక పరిమాణం ఎక్కువగా ఉంది అంటే దానికి గల కారణం ఏంటి అంటే ఆ జీవిలో కణాల సంఖ్య ఎక్కువగా ఉంది అని అర్థం మరి మానవుడి యొక్క శారీరక పరిమాణం ఏనుగుతో పోల్చుకుంటే తక్కువగా ఉంది అంటే దానికి గల కారణం ఏంటి అంటే ఏనుగుతో పోల్చుకుంటే మానవుడిలో కణాల సంఖ్య అనేది తక్కువగా ఉంటుంది సో కాబట్టి ఒక జీవి యొక్క శారీరక పరిమాణం ఆ జీవి యొక్క కణ పరిమాణంపై కాకుండా ఆ జీవిలో ఉండేటువంటి కణాల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది మనకు ప్రశ్న సరైన వాక్యంను గుర్తించము అన్నాడు సో మరి కాబట్టి ఈ ఏ అనేటువంటి వాక్యం సరైనది కాదు తర్వాతి వాక్యం పరిశీలించినట్లయితే ఏనుగు మానవుల్లోని నాడీకణ పరిమాణం సమానం అని ఇచ్చాడు ఇక్కడ బి అనేటువంటి వాక్యం ఈ బి అనేటువంటి వాక్యమును మనం విశ్లేషణ చేసినట్లయితే ఒక కణం యొక్క పరిమాణము అనేది జీవి యొక్క పరిమాణంపై కాకుండా ఆ కణం నిర్వర్తించే విధులపైన ఆధారపడి ఉంటుంది కణం యొక్క పరిమాణము ఆ కణం నిర్వర్తించే విధి పైన ఆధారపడి ఉంటుంది మరి మానవుడిలోనైనా ఏనుగులోనైనా నాడీ కణము ఒకే రకమైనటువంటి విధిని నిర్వర్తిస్తుంది మరి కాబట్టి మానవుడిలోనైనా ఏనుగులోనైనా నాడీకన పరిమాణం అనేది ఒకే విధముగా ఉంటుంది సో కాబట్టి ఈ బి అనేటువంటి వాక్యం సరైనదే తర్వాత సి అనే వాక్యంను చూడండి ఒక జీవి యొక్క పరిమాణము ఆ జీవిలో గల కణ పరిమాణంపై ఆధారపడి ఉంటుంది కణ పరిమాణంపై ఆధారపడి ఉండదు కణాల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది సో కాబట్టి ఈ వాక్యము సరైనది కాదు తర్వాతి వాక్యమును పరిశీలిస్తే కణ ఆకారాల్లో వైవిధ్యం అనేది ఉంటుంది అంటే కణాలన్నీ ఒకే ఆకారంలో ఉండవు కణాలన్నీ వేరు వేరు ఆకారాల్లో ఉంటాయి ఏ స్వాస్తవమైనది ఇక్కడ మీరు గమనించినట్లయితే వృక్ష కణము అన్నది ఇలా చతురస్ర ఆకారంలో ఉంటుంది లేదా దీర్ఘ దీర్ఘచత్రస్ర ఆకారంలో ఉంటుంది వృక్ష కణము జంతు కణమును పరిశీలించినట్లయితే జంతుకణం అనేది ఇలా ఎగ్షేప్లో ఉంటుంది అదేవిధంగా మీరు అమీబా అనేటువంటి కణం చూడండి అమీబా అనేటువంటి జీవిని పరిశీలించినట్లయితే అది ఇరెగ్యులర్ షేప్ను కలిగి ఉంటుంది ఏది అమీబా అనేటువంటి జీవి ఇంకా మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే మీరు ఎర్ర రక్త కణాలను పరిశీలించినట్లయితే ఎర్ర రక్త కణాలు అనేవి ద్వి పుటాకారంలో ఉంటాయి అవి కణాలే అదేవిధంగా రక్తఫలకికలు అనేటువంటి కణాలను పరిశీలించినట్లయితే అవి ద్వి ఉంటాయి సో కాబట్టి కణాల యొక్క ఆకారాల్లో వైవిధ్యం అనేది ఉంటుంది ఇది సరైనటువంటి వాక్యమే మనకిచ్చినటువంటి వాక్యాల్లో ఇక్కడ బి అనేటువంటి వాక్యము డి అనేటువంటి వాక్యాలు సరైనవి సో కాబట్టి ఈ ప్రశ్నకు సెకండ్ ఆప్షన్ అనేది సరైన సమాధానం అవుతుంది సెకండ్ క్వశ్చన్ పరిశీలించినట్లయితే ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి అన్నాడు మరి పరిశీలించాలి మొదటి వాక్యం చూడండి కనకవచంను కలిగి ఉండటం మొక్కల యొక్క ప్రత్యేకత అన్నాడు చూద్దాం మనము వివరణలో నెక్స్ట్ వాక్యము కనకవచం సజీవమైనది అన్నాడు తర్వాత మానవ కణంలో అన్నింటికంటే వెలుపలిపోర సెలవాలి అన్నాడు కనకవచంను మొదటిగా రాబర్ట్ హుక్ పరిశీలించారు ఈ విధంగా నాలుగు వాక్యాలు ఇచ్చాడు మనకు ప్రశ్న ఏమంటున్నాడు పై వాక్యాలలో సరికాని వాటిని గుర్తించవు అంటున్నాడు ఎస్ ఇక్కడ మనం గమనించినట్లయితే కనకవచమును కలిగి ఉండటము మొక్కల యొక్క ప్రత్యేకత అన్నాడు ఎస్ ఇక్కడ కనకవచం అనేది కేవలము మొక్కల యొక్క కణాల్లో మాత్రమే ఉంటుంది ఇది ప్లాంట్ సెల్ ఇది ఒక వృక్షకణం ఈ వృక్ష కణంలో ఇక్కడ మనకు అన్నింటికంటే వెలపలగా కనిపించేటువంటి నిర్మాణం నేను రఫ్గా గీస్తున్నాను ఇక్కడ ఇది వృక్షకణం ఈ కణంలో అన్నింటికంటే వెలపల ఉండేటువంటి ఈ నిర్మాణమును సెల్ వాల్ అంటాం మనం సెల్ వాల్ దీన్నే కనకవచం అంటాం ఈ కనకవచానికి దిగువన ఇంకొక లేయర్ అనేది కనిపిస్తుంది మనకు దీన్ని సెల్ మెంబ్రేన్ అంటాం సెల్ మెంబ్రెయిన్ దీన్ని సెల్ మెంబ్రేన్ అంటాం ఈ సెల్ మెంబ్రెయి మనము ప్లాస్మా మెంబ్రెయిన్ అంటాం ప్లాస్మా మెంబ్రెయిన్ దీన్నే ప్లాస్మా పొర అంటాము ప్లాస్మా త్వచం అంటాము లేదా కణ త్వచం అంటాం కణత్వచం కణ త్వచం ఈ సెల్ వాళ్ళను కణ కవచం అంటాం అంటే కణ కవచం వేరు అదేవిధంగా కణ త్వచం వేరు కణ కవచం కనకవచము వేరు కణ త్వచము వేరు జాగ్రత్తగా గమనించాలి ఈ కణత్వచంనే పొర అని కూడా అంటాం ఓ ఇన్ని రకాల పేర్లతో పిలుస్తాం అభ్యర్థులు చాలా జాగ్రత్తగా పరిశీలించాలి ఇది ప్లాంట్ సెల్ నేను ఏదైతే ఇక్కడ డ్రా చేశానో ఇది ప్లాంట్ సెల్ ఇది వృక్షకణం మొక్కల్లో మాత్రమే ఉంటుంది నెక్స్ట్ జంతు కణంను పరిశీలిస్తే జంతుకణం అనేది ఈ విధంగా ఉంటుంది ఈ జంతుకణంలో అన్నింటికంటే ఈ వెలుపల ఉన్నటువంటి నిర్మాణం ఏదైతే ఉందో ఇగో ఇది సెల్ మెంబ్రెయిన్ ఇది కణత్వచం త్వచం ప్లాస్మాత్వచం అంటే జంతుకణంలో కనకవచం అనేది ఉండదు ఇగో ఇది కణము సో ఇక్కడ మీకు మళ్ళీ ప్రశ్న చేస్తాడు వృక్షకణంలో అన్నింటికంటే వెలుపల ఉండేటువంటి నిర్మాణం ఏంటి అని అంటే కనకవచము లేదా సెల్వాలు జంతు కణంలో అన్నింటికంటే వెలుపల ఉండే నిర్మాణం ఏంటి అంటే ప్లాస్మాత్వచము లేదా సెల్ మెంబ్రెయిన్ అనేది అన్నింటికంటే వెలుపల ఉండేటువంటి నిర్మాణం సో ఇక్కడ మన వాక్యమును గమనించినట్లయితే కనకవచంను కలిగి ఉండటం మొక్కల యొక్క ప్రత్యేకత మనకు ప్రశ్న ఏమన్నాడు సరి కానిది అన్నాడు ఇది సరైనదే తర్వాత కనకవచం సజీవమైనది అన్నాడు ఇక్కడ కనకవచం అనేది వృక్ష కణంలో అన్నింటికంటే వెలుపలగా ఉండేటువంటి పొర అయితే ఈ కనకవచం అనేది నిర్జీవమైనది కనకవచము అనేది నిర్జీవమైనది ప్లాస్మా త్వచము అనేది సజీవమైనది ప్లాస్మా త్వచము సజీవమైనది కనకవచము నిర్జీవమైనది సో కనకవచం సజీవమైనది అన్నాడు ఇది సరి కానిది మనకు ప్రశ్న కూడా సరి కానిది గుర్తించుమన్నాడు సో కాబట్టి ఈ బి అనేది మన ఆప్షన్స్లో ఉండాలి తర్వాత మానవ కణంలో అన్నింటికంటే వెలుపలి పొర సెల్ అన్నాడు ఇక్కడ చూడండి ఇగో ఇది జంతు కణం జంతు కణము మానవుడు ఒక జంతువు సో కాబట్టి మానవుడి యొక్క దేహంలో మానవుడి యొక్క కణంలో అన్నింటికంటే వెలుపలి పొర ఏంటి సెల్ మెంబ్రెయిన్ మన ఇక్కడ ఏమన్నాడు సెల్ అన్నాడు సో కాబట్టి ఇది కూడా సరికానిది అంటే ఇది మన ఆప్షన్లో ఉండాలి తప్పనిసరిగా కనకవచమును మొదటిసారిగా రాబర్ట్ హుక్కు పరిశీలించారు ఎస్ కనకౌచమును సిక్స్టీన్ సిక్స్టీ ఫైవ్ ఇయర్లో పదహారు వందల అరవై ఐదు సంవత్సరంలో రాబర్ట్ హుక్ అనేటువంటి రాబర్ట్ హుక్ అనేటువంటి శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా కణాన్ని కనుగొన్నాడు కణాన్ని కనుగొని కణం యొక్క కణ కవచంను కూడా పరిశీలించారు కణ కవచంను పరిశీలించారు సో ఇక్కడ ఈ ప్రశ్నకు సమాధానము సి సెకండ్ ఆప్షన్ సరైన సమాధానం అవుతుంది థర్డ్ క్వశ్చన్ ఈ క్రింది వాటిని జతపరచము అన్నాడు మంచి ప్రశ్న అద్భుతంగా ఉంది ప్రశ్న అందంగా కూడా ఉంది మొదటగా మ్యాచింగ్ క్వశ్చన్ ఇది జాగ్రత్తగా గమనించినట్లయితే కణం అన్నాడు ఇటువైపు ఇటువైపు కూడా కణానికి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో మనం దాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించాలి కణం అన్నది జీవి యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం అంటే కణం అన్నది జీవి యొక్క ప్రాథమిక ప్రమాణం సో కాబట్టి ఇది దీనితో సరిపోతుంది నెక్స్ట్ కణత్వచం అన్నాడు కణత్వచానికి నాలుగు లక్షణాలు ఉంటవి అవి అపారగమ్యత అనే లక్షణము పారగమ్యత అనే లక్షణము విచక్షణ స్థరం అనే లక్షణము పాక్షిక పారగమ్యత అనేటువంటి లక్షణం సో కాబట్టి ఇక్కడ మనకు పారగమ్యత అనేది కణత్వచంతో సరిపోతుంది నెక్స్ట్ కేంద్రకం అన్నాడు కేంద్రకమును కణ మేధస్సు అంటాం కణ మేధస్సు అంటే మేధస్సుకు కారణమయ్యేది బ్రెయిన్ కాబట్టి దీన్ని సెల్ బ్రెయిన్ అంటాం కేంద్రకంతో సరిపోయేది సెల్ బ్రెయిన్ కణ మేధస్సు రైబోజోమ్స్ రైబోజోమ్స్ను ప్రోటీన్ల కారమాగారం అంటాం అంటే ప్రోటీన్ సంశ్లేషణలో రైబోజోమ్స్ పాత్ర వహిస్తాయి కాబట్టి ఈ రైబోజోమ్స్కు ప్రోటీన్స్ అనేటువంటి అంశం సరిపోతుంది లైసోజోమ్స్ 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 ఇక్కడ మీరు గమనించాలి లైసోజోమ్స్ అంటే లైసిస్ లైసిస్ అంటే విచ్ఛిత్తి అని అర్థం లైసిస్ అంటే విచ్ఛిత్తి అని అర్థం అంటే మరి ఏంది విఛిత్తి అంటే మన శరీరంలోనికి హానికర ప్రతిజనకాలు ఏమైనా ప్రవేశించినట్లయితే ఆ ప్రతిజనకాలను చుట్టుముట్టి వాటిని విచ్ఛిత్తి చేస్తాయి లైసోజోమ్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పార్టికల్ ఇది ఫారెన్ పార్టికల్ ఈ ఫారెన్ పార్టికల్ మన శరీరంలోనికి ఎంటర్ అయింది ఈ ఫారెన్ పార్టికల్ ద్వారా మన శరీరానికి హాని కలగవచ్చు అని మన రోగ నిరోధక వ్యవస్థ భావించినప్పుడు ఈ లైసోజోమ్స్ అనేటువంటి కణంగాలు వెళ్ళి ఈ ఫారెన్ పార్టికల్ను చుట్టివేసి ఆ లైసోజోమ్స్ బ్లాస్ట్ కావడం జరుగుతుంది పేలిపోతాయి సో కావున ఏమవుతుంది అంటే ఈ ఫారెన్ పార్టికల్ అనేది నశించిపోతుంది దాంతోపాటు లైసోజోమ్ కూడా నశించిపోతుంది అందుకనే ఈ లైసోజోమ్స్ను సూసైడల్ బ్యాగ్స్ అని అంటాం స్వయం విచ్ఛిత్తి సంచులు అంటాం ఆత్మహత్య కోశములుగా కూడా వీటిని పేర్కొనడం జరుగుతుంది సో ఇక్కడ లైసోజోమ్ అనేది ఫారెన్ పార్టికల్ను వేసి బ్లాస్ట్ అవుతుంది కాబట్టి లైసోజోమ్స్ను సెల్ బాంబుగా పేర్కొంటాం సెల్ బాంబ్ నెక్స్ట్ రిక్తిక అన్నాడు వాక్యం అంటాం దీని ఆంగ్ల పరిభాషలో ఇప్పుడు మనము ప్లాంట్ సెల్ను తీసుకున్నట్లయితే ఇది ప్లాంట్ సెల్ ఈ ప్లాంట్ సెల్ మధ్య భాగంలో పెద్ద రిక్తిక అనేది ఉంటుంది కేంద్రకం అనేది ఒక మూల వైపు నెట్టి వేయబడుతుంది మరి ఇంత పెద్దగా ఎందుకు ఉంటుంది ఈ రిక్తిక అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే మొక్కల్లో విసర్జక అవయవాలు లేవు జంతువుల్లో విసర్జక అవయవాలు అనేవి ఉంటాయి సో కాబట్టి విసర్జన పదాలను విసర్జిస్తాయి మరి మొక్కల్లో విసర్జక అవయవాలు లేవు కాబట్టి మొక్కల్లో తయారయ్యేటువంటి విసర్జక పదార్థాలన్నీ కూడా ఈ రిక్తికలో నిల్వ చేయబడతాయి సో కాబట్టి మొక్కల్లో నిల్వ చేయబడేటువంటి విసర్జక పదార్థాలన్నీ కూడా మానవుడికి ఔషధాలుగా పనిచేస్తాయి వీటిని ఆల్కలాయిడ్స్ అని అంటాం మనం సో కావున ఈ రిక్తిక యొక్క విధి ఏంటి అని అంటే ఈ రిక్తిక యొక్క విధి నిల్వ స్టోరేజ్ రిక్తిక యొక్క విధి నిల్వ సో కాబట్టి ఈ రిక్తికను స్టోర్ హౌజ్ ఆఫ్ ది సెల్గా పేర్కొంటాం స్టోర్ హౌజ్ ఆఫ్ ది సెల్గా రిక్తిక అనేటువంటి కణాంగాన్ని పేర్కొంటాము సో దీనినే కణ భాండాగారము అంటాం మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి కణ భాండాగారము అంటే రిక్తిక కణశక్త్యాగారము అంటే మైటోకాండ్రియా ఈ రెండు పదాల మధ్య మీకు స్పష్టమైన అవగాహన ఉండాలి కణభాండాగారము అంటే ఆల్కలాయిడ్స్ అన్నీ కూడా అంటే కణానికి సంబంధించినటువంటి విసర్జక పదార్థాలన్నీ ఇక్కడ నిల్వ చేయబడతాయి కాబట్టి దీన్ని కణభాండాగారం అంటాం ఈ కణంలోనే మైటోకాండ్రియా అనేటువంటి ఒక కణాంగం ఉంటుంది ఈ మైటోకాండ్రియా ఈ మొత్తం కణానికి కావలసినటువంటి శక్తిని అందిస్తుంది కాబట్టి దాన్ని కణశక్త్యాగారము అంటాం ఈ రిత్తికను స్టోర్ హౌస్ ఆఫ్ ది సెల్ అంటాం స్టోర్ హౌస్ ఆఫ్ ది స్టెల్ సెల్ మైటోకాండ్రియాను పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అంటాం దీన్నే కణ ఇంజన్ అంటాం లేదా కణ కొలిమి అంటాం కణ కొలిమి లేదా సెల్ ట్రాన్స్ఫార్మర్ అని అంటాం సెల్ ట్రాన్స్ఫార్మర్ ఇన్ని రకాల పేర్లతో అని పిలవడం జరుగుతుంది సో ఇది ఈ ప్రశ్నకు ఈ వివరణ ప్రోటీన్ సంశ్లేషణలో తోడ్పడినది అనేది మన ప్రశ్న మీ అందరికీ తెలిసినటువంటి అంశమే ప్రోటీన్ల సంశ్లేషణ అనగానే తక్కువ మనకి ఏం గుర్తొస్తుంది అంటే రైబోజోమ్స్ గుర్తు రావడం జరుగుతుంది ప్రోటీన్ సంశ్లేషణలో పాత్ర వహించేటువంటి కణంగాలు రైబోజోమ్స్ మనకు రైబోజోమ్స్ అనేటువంటి ఆప్షన్ ఇక్కడ లేదు కదా మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే మీరు ఒక్కసారి కణం యొక్క నిర్మాణంను గుర్తుకు తెచ్చుకోండి కణం యొక్క నిర్మాణంను గుర్తుకు తెచ్చుకున్నట్లయితే ఈ మధ్య భాగంలో కేంద్రకం అనేది ఉంటుంది ఈ కేంద్రకం నుండి ఒక వలలాంటి నిర్మాణం కేంద్రకం నుండి ఒక వలలాంటి నిర్మాణము సో ఇలా కణ కవచం వైపుగా ఇలా అమరి ఉంటుంది కణం అంతా కూడా ఇలా అమరి ఉండేటువంటి వలలాంటి నిర్మాణంనే మనము అంతర్జీవ ద్రవ్యజాలం అంటాం దీన్నే ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటాం ఆంగ్ల పరిభాషలో ఈ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేది మనకు రెండు రకాలుగా ఉంటుంది నేను ఇక్కడ కూడా ఎండోప్లాస్మిక్ రెటిక్యులం తీసుకుంటున్నాను ఇది కణమంతా కూడా ఇగో ఇలా విస్తరించి ఉంటుంది దీన్ని ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటాం ఇది కణం మొత్తంగా విస్తరించి ఉంటుంది కాబట్టి దీన్ని సెల్ స్కెలిటాన్ అని అంటాం కణ అస్థి పంజరము అంటాం కణ అస్థి పంజరము కణమంతా విస్తరించి కణానికి కావలసినటువంటి యాంత్రిక ఆధారంను ఇస్తుంది కాబట్టి దీన్ని కణాస్థి పంజరం అంటాం అయితే ఈ అంతర్జీవ ద్రవ్య జలము పైన ఇగో ఇలా గరుకు లాంటి నిర్మాణాలు ఉంటాయి ఈ విధంగా గుండ్రంగా కొన్ని నిర్మాణాలు ఉంటాయి ఈ గుండ్రటి నిర్మాణాలనే మనం ప్రోటీన్స్ అంటాం ఇగో ఇవి ప్రోటీన్స్ ఈ ఇక్కడ అంతర్జీవ ద్రవ్యజలం ఉంది చూడండి ఇగో ఈ అంతర్జీవ ద్రవ్యజలం పైన ఎలాంటి నిర్మాణాలు ఉండవు సో ఇలా అంతర్జీవ ద్రవ్యజాలం యొక్క ఈ ఉపరితలం పైన ప్రోటీన్స్ అనేవి అమరి ఉన్నట్లయితే దానిని రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటాం గరకు అంతర్జీవ ద్రవ్యజాలం అంటాం దానిపైన ఏముంటాయి రైబోజోమ్స్ ఉంటాయి తర్వాత రైబోజోమ్స్ లేనటువంటి అంతర్జీవ ద్రవ్యజాలం ఉంటుంది చూడండి ఇది నునుపుగా ఉంటుంది దీన్ని స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అంటాం ఇక్కడ ప్రోటీన్స్ అనేవి ఉండవు ఈ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో ప్రోటీన్స్ ఉంటాయి సో కాబట్టి ఈ ప్రోటీన్స్ అనేవి సారీ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో రైబోజోమ్స్ అనేవి ఉంటాయి ఈ రైబోజోమ్స్ అనేవి ప్రోటీన్ల సంశ్లేషణలో పాత్ర వహిస్తాయి అంటే ప్రోటీన్ సంశ్లేషణలో తోడ్పడేది ఏంటి అంటే రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం మరి ఇక్కడ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం కూడా ఉంది చూడండి ఇది లిపిడ్స్ సంశ్లేషణలో పాత్ర వహిస్తుంది లిపిడ్స్ సంశ్లేషణలో పా ప్రవ్వుల సంశ్లేషణలో పాత్ర వహిస్తుంది సో ఇక్కడ ఈ ప్రశ్నకు సమాధానం ఏమవుతుంది రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం సమాధానం అవుతుంది ఎస్ ఫిఫ్త్ క్వశ్చన్ మంచి ప్రశ్న ఆల్కహాల్ సేవించిన వ్యక్తి కొంత సమయం తర్వాత సాధారణ స్థితికి రావడంలో ఆ మత్తు పదార్థాన్ని నిర్వీర్యం చేయు కణాంగమని మనకు ప్రశ్న సంధించడం జరిగింది అయితే ఆల్కహాల్ సేవించినటువంటి వ్యక్తులు ఆల్కహాల్ సేవించినటువంటి వ్యక్తులు వారి శరీరం పైన వారు పట్టును కోల్పోతారు అంటే స్థితిని కోల్పోవడం జరుగుతుంది సమతా స్థితిని కోల్పోతారు కాబట్టి వారు తూలుతో ఉంటారు వారు కంప్లీట్గా అచేతన స్థితికి గురవుతారు కొద్ది సమయం తర్వాత వాళ్ళు మళ్ళీ సాధారణ స్థితికి వస్తారు ఆ సాధారణ స్థితికి రావడంలో వారు తీసుకున్నటువంటి మత్తు పదార్థాన్ని నిర్వీర్యం చేసేటువంటి కణంగం ఏంటి అంటే అంతర్జీవ ద్రవ్య జలం అనేటువంటి కణంగం ఇది మత్తు పదార్థాలను నిర్వీర్యం చేస్తుంది నిర్వీర్యం చేస్తుంది కాబట్టి ఈ ఈ కణాంగం ఏదైతే ఉందో ఈ కణాంగమును అంతర్జీవ ద్రవ్యజాలమును మత్తు పదార్థాల నిర్వీర్య కేంద్రంగా పేర్కొంటాం మీరు ఇక్కడ గమనించినట్లయితే మనకు ప్రశ్న ఇదే విధంగా సంధించి అంటే మనకు మన శరీరంలోనికి కొన్ని టాక్జిన్స్ అనేవి కూడా ప్రవేశించడం జరుగుతుంది మన శరీరంలోనికి ప్రవేశించేటువంటి ట్యాక్జిన్స్ను నిర్వీర్యం చేసేటువంటి అవయవం ఏంటి అని క్వశ్చన్ చేసినట్లయితే అది కాలయం అనేది సమాధానం అవుతుంది అందుకని కాలయంను టాక్సిక్ చెక్ పోస్ట్ ఆఫ్ ది హ్యూమన్ బాడీగా పేర్కొంటాం సో మీకు ప్రశ్న ఇలా సంధిస్తే కాలేయం సమాధానం అవుతుంది మీకు కణాంగం అని ప్రశ్న సంధించాడు కాబట్టి దీనికి అంతర్జీవ ద్రవ్య అనేది సమాధానం అవుతుంది అంటే ఇక్కడ మీరు ఏం గమనించవచ్చు కాలయంలో ఎక్కువగా ఉండేటువంటి కణాంగం ఏంటి అంటే అంతర్జీవ ద్రవ్యజాలం అనేటువంటి కణాంగమే కాలయంలో ఎక్కువగా ఉంటుంది సో ఇది ఈ ప్రశ్నకు సమాధానం అవుతుంది సిక్స్త్ క్వశ్చన్ గాయమైన చర్మంలో నూతన చర్మం ఏర్పడు విధంగా పునరుత్పత్తిలో తోడ్పడు కణాంగం అనే ప్రశ్న సంధించడం జరిగింది ఇక్కడ అయితే మన శరీరంలో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది మానవుడి యొక్క చెయ్యి అనుకోండి ఇది మానవుడి యొక్క చెయ్యి ఈ ఈ భాగంలో ఒక గాయం అనేది అయ్యింది చర్మం మొత్తం తొలగిపోయింది ఇక్కడ చర్మం తొలగిపోయింది కొద్ది రోజుల తర్వాత ఇక్కడ నూతన చర్మం ఏర్పడుతుంది ఎలా ఏర్పడుతుంది ఈ గాయమైన భాగం ఉంది కదా ఈ గాయమైన భాగం చుట్టూ ఇక్కడ నేను గీస్తున్నాను చూడండి ఈ గాయమైన భాగం చుట్టూ ఉన్నటువంటి చర్మంలో ఉండేటువంటి కణాలు ఏవైతే ఉన్నాయో ఇగో ఇవన్నీ కూడా గాయమైన భాగం చుట్టూ ఉన్నటువంటి చర్మ కణాలు ఈ చర్మ కణాలన్నీ ఇమ్మీడియట్గా కణ విభజనకు గురవుతాయి దీన్నే సెల్ డివిజన్ అంటాం రూడాల్ఫ్ విర్షా విర్ష అనేటువంటి శాస్త్రవేత్త మొట్టమొదటిగా కణ విభజనను గుర్తించారు కణ విభజనకు గురి కావడం జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇగో ఇది ఒక కణం ఈ కణము ఒక్కసారి విభజనకు గురైనట్లయితే ఇమీడియట్గా ఈ కణం నుండి రెండు కణాలు ఏర్పడతాయి తర్వాత మళ్ళీ ఈ కణం విభజనకు గురైనట్లయితే ఈ కణం నుండి మళ్ళీ రెండు కణాలు ఏర్పడతాయి రెండు కణాలు ఏర్పడతాయి ఈ విభజన ఎక్కడ జరుగుతుంది చేతిలో జరుగుతుంది సో చెయ్యి అనేది ఒక శాఖీయ అవయవం ఒక వెజిటేటివ్ ఆర్గన్ కాబట్టి ఈ వెజిటేటివ్ ఆర్గన్స్లో జరిగేటువంటి కణ విభజననే మనము విభజన అంటాం మైటాసిస్ అంటాం ఆంగ్ల పరిభాషలో విభజన అంటే ఒక కణం ఒకసారి విభజనకు గురైనట్లయితే ఒక కణం నుండి రెండు కణాలు ఏర్పడతాయి రెండవసారి విభజనకు గురవుతే నాలుగు కణాలు మూడవసారి విభజనకు గురైతే ఎనిమిది కణాలు నాలుగవసారి విభజనకు గురవుతే పదహారు కణాలు ఏర్పడతాయి ఇక్కడ మీకు ఇలా కూడా క్వశ్చన్ చేస్తాడు ఒక కణము సమవిభజనకు గురి కావడం ద్వారా పది యాభై రెండు నూతన కణాలు ఏర్పడ్డవి అయితే ఆ కణము ఎన్నిసార్లు సమవిభజనకు గురైనట్లు అని క్వశ్చన్ చేస్తాడు ఎస్ ఈ ప్రశ్నకు మీరు అత్యంత ఖచ్చితమైనటువంటి వివరణతో సమాధానంను నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఇదా కణం సమవిభజనకు గురవుతుంది సమవిభజన గురి కావడం ద్వారా కొత్త కణాలు ఏర్పడతాయి ఆ కొత్త కణాలన్నీ కూడా ఈ గాయమైనటువంటి భాగంలో ఇలా పేర్కొని పోవడంతో ఆ గాయం అనేది మారిపోయి మనకు నూతన చర్మం అనేది ఏర్పడుతుంది సో అయితే ఇక్కడ ఇట్లా ఈ విధిని నిర్వర్తించడంలో తోడ్పడే కణాంగం ఏంటి అని మనకు ప్రశ్న సంధించాడు అయితే కణ విభజన అనేది జరిగేటువంటి సమయంలో కణ ఫలకం అనేది ఏర్పడాలి ఇది మనకు ఒక కణం ఈ ఈ కణంలో కేంద్రకం అనేది ఉంటుంది ఈ కణము ఇలా రెండుగా విడిపోతుంది సగ కేంద్రకము ఇటు వెళ్ళిపోతుంది సగ కేంద్రకం ఈ కొత్త కణంలోనికి వస్తుంది ఇక దీన్ని కణఫలకం అంటాం ఈ కణఫలకం ఏర్పడటంలో ప్రధాన పాత్ర వహించేటువంటి కణాంగాలు ఏంటి అంటే గాల్జీ సంక్లిష్టం అంటే గాల్జీ సంక్లిష్టం అనేటువంటి కణాంగము కణ విభజనలో ప్రధాన పాత్ర వహిస్తుంది సెల్ డివిజన్లో ప్రధాన పాత్ర వహిస్తుంది సో సెల్ డివిజన్లో ప్రధాన పాత్ర వహించేటువంటి కణాంగం ఏమిటి అనేది డైరెక్ట్ క్వశ్చన్ మనకు అప్లికేషన్లో ఎలా సంధిస్తాడు ప్రశ్న అంటే ఈ విధంగా అప్లికేషన్ ప్రశ్న సంధించడం జరుగుతుంది ఎంజైమ్స్ లేదా హార్మోన్లను స్రవించే కణ కణాలలో ఈ కణాంగాలు ఎక్కువ సంఖ్యలో ఉంటాయి గాల్జీ సంక్లిష్టము అనేటువంటి ఈ కణాంగం అధికంగా ఉంటుంది అందుకనే దీన్ని సెక్రెటరీ సెలార్గన్ అని అంటాం శ్రావక క్రణాంగముగా దీన్ని పేర్కొనడం జరుగుతుంది అంటే ఎంజైమ్స్ను స్రవించడం హార్మోన్లను స్రవించడం ఆ స్రవించేటువంటి కణాలలో గాలి సంక్లిష్టం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని శ్రావక కణాంగము లేదా సిక్రిటరీ సెలార్గన్గా పేర్కొంటాం కణంలో ఒక భాగం నుండి మరొక భాగానికి పదార్థాల రవాణా దీని ద్వారా జరుగుతుంది అని మనకు ప్రశ్న సంధించడం జరిగింది మంచి ప్రశ్న మనము ఒక్కసారి కణమును పరిశీలించినట్లయితే ఇది కణము కణము కణం మధ్య భాగంలో మనకు కేంద్రకం అనేది ఉంటుంది ఈ కేంద్రక త్వచము నుండి కణత్వచం వరకు ఈ విధమైనటువంటి నిర్మాణాలు అనేవి ఈ విధంగా అమరి ఉంటాయి ఈ విధంగా ఈ కేంద్రకత్వచం నుండి కణత్వచం వరకు లేదా కణత్వచం వరకు త్వచం నుండి కణత్వచం వరకు కణం మొత్తంగా ఇలా వలలాంటి నిర్మాణము అనేది అమరి ఉంటుంది ఈ నిర్మాణంనే మనం ఏమంటాము అంటే అంతర్జీవ ద్రవ్యజాలము అంటాం అంతర్జీవ ద్రవ్యజాలం ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటాం దీన్ని ఆంగ్ల పరిభాషలో ఇప్పుడు ఈ కణానికి కావలసినటువంటి మొత్తం ఆహార పదార్థాలను ఈ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ద్వారానే మొత్తం సరఫరా చేయడం జరుగుతుంది ఇది కణం అంతా వ్యాపించి ఉంటుంది కాబట్టి కణంలోనికి వచ్చినటువంటి ఆహార పదార్థము అంతర్జీవ ద్రవ్యజాలం ద్వారా కణం మొత్తంగా వ్యాపిస్తుంది అందుకనే ఈ అంతర్జీవ ద్రవ్యజాలం ఏమంటామంటే కణం యొక్క రవాణా కణాంగంగా పేర్కొంటాం కణం యొక్క కణాంగము దీన్నే సెల్ గూడ్స్గా పేర్కొంటాం సెల్ గూడ్స్ ఇప్పుడు మనకు గూడ్స్ను సరఫరా చేసేటువంటి వాహనాలు ఉంటాయి అదేవిధంగా కణానికి కావలసినటువంటి గూడ్స్ను సరఫరా చేసేటువంటి కణాంగం ఏంటి అని అంటే అంతర్జీవ ద్రవ్యజాలం కాబట్టి దీన్ని సెల్ గూడ్స్గా పేర్కొనడం జరుగుతుంది నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ ఇది ఓ నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్ దీన్ని గమనించినట్లయితే పదవ తరగతి విద్యార్థి పాఠశాల ప్రయోగశాలలో జానస్ గ్రీన్ బి అనేటువంటి వర్ణ ద్రవ్యాన్ని ఉపయోగిస్తున్న ఆ విద్యార్థి పరిశీలిస్తున్న కణాంగం ఈ క్రింది వాళ్ళని క్వశ్చన్ చేశాడు అయితే ఇది ఒక స్లైడ్ ఇది ఒక స్లైడ్ ఇది ఒక స్లైడ్ ఈ స్లైడ్ పైన ఉన్నటువంటి ఈ స్లైడ్ పైన ఉన్నటువంటి ఈ ఈ ఈ భాగంలో కణం అనేది ఉంది ఈ కణం అనేది ఉంది ఈ కణం కణాన్ని మనం నేరుగా కంటితో చూడలేము కాబట్టి మైక్రోస్కోప్ సహాయంతో మాత్రమే దాన్ని చూస్తాం ఇప్పుడు ఈ కణానికి మనం జానస్ గ్రీన్ బి అనేటువంటి స్టైన్ అప్లై చేసినట్లయితే ఈ జానస్ గ్రీన్ బి అనేటువంటి స్టైన్ ను కేవలం ఈ కణంలో ఉండేటువంటి మైటోకాండ్రియ మాత్రమే రిసీవ్ చేసుకుంటుంది సో మైటోకాండ్రి మాత్రమే దాన్ని రిసీవ్ చేసుకుంటుంది కాబట్టి ఇప్పుడు ఈ స్లైడ్ను మనం మైక్రోస్కోప్ కింద పెట్టి పరిశీలించినట్లయితే ఆ కణంలోని మైటోకాండ్రియ మాత్రమే ఎక్స్పోజ్ అవుతుంది మనకు ఎందుకంటే జానస్ స్క్రీన్ బీని అది మాత్రమే అబ్జర్వ్ చేసుకుంది కాబట్టి అదే ఎక్స్పోజ్ అవుతుంది సో దీన్ని ఉపయోగిస్తున్నాడు విద్యార్థి అంటే ఆ విద్యార్థి ఏ కణాంగంను పరిశీలిస్తున్నాడు అంటే మైటోకాండ్రియా అనేటువంటి కణాంగంను పరిశీలిస్తూ ఉన్నాడు టెన్త్ క్వశ్చన్ నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్ పవర్ హౌస్ ఆఫ్ ది సెల్గా ఏ కణాంగంను పేర్కొంటామని ఇక్కడ మనకు ప్రశ్న సంధించడం జరిగింది అయితే మనము కణంను పరిశీలించినట్లయితే ఇది కణము ఈ కణంలో మైటోకాండ్రియా అనేటువంటి నిర్మాణం ఉంటుంది ఇది మైటోకాండ్రియా ఈ మైటోకాండ్రియాలో శ్వాసవాయువుల వినిమయం అనేది జరుగుతుంది అంటే శ్వాసక్రియ ఎక్కడ నిర్వర్తించబడుతుంది అంటే మనకు మైటోకాండ్రియాలో నిర్వర్తించబడుతుంది ఈ శ్వాసక్రియ నిర్వర్తించబడటం ద్వారా ఏమవుతుంది అంటే శక్తి అనేది ఉత్పన్నమవుతుంది ఆ శక్తి అనేది మనకు ఏటీపీ రూపంలో ఉత్పత్తి ఉత్పన్నమవుతుంది ఈ ఏటీపీ రూపంలో ఉత్పన్నమైనటువంటి శక్తిని ఈ కణం అనేది ఇమ్మీడియట్గా వినియోగించుకోగలుగుతుంది ఇప్పుడు ఈ కణం పనిచేయాలి అంటే శక్తి ఏ రూపంలో ఉండాలి ఏటీపీ రూపంలో ఉండాలి కాబట్టి దీన్ని ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ది సెల్గా పేర్కొంటాం ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ది సెల్గా ఏటీపీని పేర్కొనడం జరుగుతుంది సో కాబట్టి ఈ శక్తి ఎక్కడి నుండి వస్తుంది మైటోకాండ్రియా నుండి వస్తుంది అందుకనే మైటోకాండ్రియాను కణశక్త్యాగారము అంటాం కణశక్త్యాగారము అంటే కణానికి కావలసినటువంటి శక్తిని అందించేటువంటి కణంగం దీన్నే పవర్ హౌజ్ ఆఫ్ ది సెల్ అని అంటాం పవర్ హౌజ్ ఆఫ్ ది సెల్ దీన్నే కణ ఇంజన్ అని అంటాం కణ ఇంజన్ ఇంజను ఒక యంత్రానికి కావలసిన శక్తిని అందిస్తుంది అదేవిధంగా కణానికి కావలసినటువంటి శక్తిని అందించేది మైటోకాండ్రియం దీన్ని కణ కొలిమి అంటాం మనం కొలిమి అనేటువంటి పదాన్ని మీరు విని ఉంటారు ఇక్కడ నుంచి వేడిమి అనేది వస్తుంది ఇక్కడ కణంలో కూడా ఎక్కడి నుండి వేడిమి వస్తుంది అంటే మైటోకాండ్రియా నుండి వస్తుంది సో దీన్ని సెల్ ట్రాన్స్ఫార్మర్గా కూడా పేర్కొంటాం ట్రాన్స్ఫార్మర్ నుండి మనకు ఎనర్జీ అనేది వస్తుంది సో ఇక్కడ కణానికి కావలసిన ఎనర్జీ కూడా మైటోకాండ్రియా నుండి వస్తుంది కాబట్టి దాన్ని సెల్ ట్రాన్స్ఫార్మర్ అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది ఎస్ మంచి ప్రశ్న ఈ క్రింది వాణిలో సరైన వాక్యం అని క్వశ్చన్ చేశాడు సరైన వాక్యం మైటోకాండ్రియా త్వచరహిత కణాంగం అన్నాడు ఒక వాక్యము అయితే మైటోకాండ్రియాలను పరిశీలించినట్లయితే మనకు కణము ఈ కణము ఇలా ఉంటుంది కణంలో మైటోకాండ్రియా అనేది ఉంటుంది ఇప్పుడు నేను ఈ కణం నుండి మైటోకాండ్రియాని వేరు చేస్తున్నాను ఇది మైటోకాండ్రియా అయితే ఈ మైటోకాండ్రియాను ఆవరిస్తూ రెండు త్వచాలు ఉంటాయి ఇగో ఇది వెలుపలి త్వచం ఇది వెలుపలి త్వచము మైటోకాండ్రియాను ఆవరిస్తూ రెండు త్వచలు ఉంటాయి ఈ లోపలి త్వచం ఏదైతే ఉందో లోపలి త్వచం అనేది ఈ విధంగా ముడతలు పడి ఉంటుంది లోపలికి ముడుచుకొని పోయి ఉంటుంది ఇది లోపలి త్వచం లోపలి త్వచం అయితే మైటోకాండ్రియాను ఆవరిస్తూ రెండు త్వచాలు ఉన్నవి కాబట్టి ఇది త్వచయుత కణంగం అవుతుంది మనకి ఇక్కడ వాక్యం ఏమన్నాడు త్వచరహిత కణాంగం అన్నాడు సో కాబట్టి ఇది సరైనది కాదు నెక్స్ట్ ఒక కణంలో ఒకే ఒక మైటోకాండ్రియా ఉంటుంది ఒక కణంలో ఒకటి కంటే ఎక్కువ మైటోకాండ్రియాలు కూడా ఉంటాయి ఇప్పుడు ఇది ఒక కణం ఈ కణంలో ఒకే మైటోకాండ్రియా ఉండవచ్చు రెండు మైటోకాండ్రియాలు ఉండవచ్చు మూడు మైటోకాండ్రియాలు కూడా ఉండవచ్చు సో కాబట్టి ఒక కణంలో ఒకే ఒక మైటోకాండ్రియా ఉండడం అనేది సరైనటువంటి వాక్యం కాదు మైటోకాండ్రియ శ్వాసక్రియలో పాత్ర వహిస్తుంది ఎస్ నేను ఇంతకు పూర్వము చెప్పే ఉన్నాను మైటోకాండ్రియ శ్వాసక్రియలో పాత్ర వహిస్తుంది దాని ద్వారానే మనకు శక్తి ఉత్పన్నమవుతుంది కాబట్టి దీన్ని పవర్ హౌస్ ఆఫ్ ది సెల్గా పేర్కొనడం జరుగుతుంది సో కాబట్టి ఈ ప్రశ్నకు సి మాత్రమే అనేది సమాధానం అవుతుంది ఎస్ మంచి ప్రశ్న వినాశకర ఎంజైములను కలిగి ఉన్న రేణువులు అని మనకి ఇక్కడ ప్రశ్న సంధించడం జరిగింది అయితే కణంలో ఉన్నటువంటి కణంగాల్లో ఏ కణంగము వినాశకర ఎంజైములను కలిగి ఉంటుంది అని క్వశ్చన్ చేయడం జరిగింది అయితే మన శరీరంలోనికి మన శరీరానికి హాని కలిగించేటువంటి ఏదైనా ఒక ఫారెన్ పార్టికల్ లేదా యాంటీజెన్ అనేది ప్రవేశించినట్లయితే ఈ యాంటీజెన్ ద్వారా మన శరీరానికి నష్టం అనేది సంభవించడానికి అవకాశం ఉంటుంది మన శరీరానికి వ్యాధి అనేది సంభవించడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి అప్పుడు మన కణంలో ఉండేటువంటి లైసోజోమ్స్ అనేటువంటి కణాంగాలు ఈ లైసోజోమ్స్ అనేటువంటి కణాంగాలు ఈ విధంగా ఉంటాయి ఈ లైసోజోమ్స్ ఈ ఫారెన్ పార్టికల్స్ వద్దకు వెళ్ళేసి ఆ ఫారెన్ పార్టికిల్స్ను చుట్టుముట్టేసి అవి బ్లాస్ట్ కావడం జరుగుతుంది ఈ లైసోజోమ్స్ లైసోజోమ్స్ అనేటువంటి ఈ కణంగాల్లో ఈ కణంగాల్లో ఈ ఫారెన్ పార్టికిల్ను విచ్ఛిన్నం చేసేటువంటి ఎంజైమ్స్ అనేవి ఉండడం జరుగుతుంది ఎంజైమ్స్ ఉంటాయి వాటిని లైసోజైమ్ అంటాం లైసోజైమ్ లైసోజైమ్ అనేటువంటి ఈ ఈ ఎంజైమ్స్ ఇవి వినాశకర ఎంజైమ్స్ వినాశకర ఎంజైమ్స్ సో వినాశకర ఎంజైమ్స్ను కలిగి ఉన్నటువంటి కణాంగం ఏంటి అంటే లైసోజోమ్స్ అనేటువంటి కణాంగాలు కణ భాండాగారం దీన్నే స్టోర్ హౌజ్ ఆఫ్ ది సెల్ అంటాం స్టోర్ హౌజ్ ఆఫ్ ది సెల్ స్టోర్ హౌస్ ఆఫ్ ది సెల్గా మనం రిక్తికను పేర్కొంటాం ఎందుకంటే కణానికి సంబంధించినటువంటి సరి జీవి అంటే ముఖ్యంగా మొక్కలకు సంబంధించినటువంటి విసర్జక పదార్థాలన్నీ కూడా రిక్తికలో నిల్వ చేయబడతాయి సో కాబట్టి దీన్ని కణభాండాగారము అంటాం మైటోకాండ్రియాను కణశక్త్యాగారము అంటాం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ప్రోటీన్ల కర్మాగారం నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్ ప్రోటీన్స్ వీటిని పరిశీలించినట్లయితే ప్రోటీన్స్ అన్నవి మాక్రోన్యూట్రియన్స్ స్థూల పోషక పదార్థాలు ఇవి కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ నైట్రోజన్ సల్ఫర్ల యొక్క సమ్మేళనాలు ప్రోటీన్స్ అన్నవి ప్రోటీన్స్ అనేవి శారీరక నిర్మాణానికి శారీరక అభివృద్ధికి మరియు గాయాలను మాన్పించడంలో ప్రోటీన్స్ అనేవి తోడ్పడతాయి అయితే ప్రోటీన్స్ ఎలా నిర్మితం అవుతాయి అంటే అమైనో ఆమ్లాలన్నీ కలిసిపోవడం ద్వారా ఇవన్నీ అమైనో ఆమ్లాలు ఈ అమైనో ఆమ్లాల మధ్యన పెప్టైడ్ బంధం అనేది ఏర్పడుతుంది పెప్టైడ్ బంధం అనేది ఏర్పడుతుంది ఈ నిర్మాణంను పాలీపెప్టైడ్ చైన్ అంటాం దీన్నే మనము ప్రోటీన్ అని అంటాం ప్రోటీన్ అని అంటాం అయితే ఈ అమైనో ఆమ్లాలన్నీ ఇలా వరుస క్రమంలో ఏర్పడి ఉండటంలో ప్రధాన పాత్ర వహించేటువంటి కణాంగాలు ఏంటి అంటే రైబోజోమ్స్ అనేటువంటి కణాంగాలు రైబోజోమ్స్ అనేటువంటి కణాంగాలు అమైన ఆమ్లాలు వర్ష క్రమంలో అమరి ఉండడంలో ప్రధాన పాత్ర వహిస్తాయి ఇవి ఇలా అమరి ఉన్నప్పుడే ప్రోటీన్ నిర్మాణం అనేది జరుగుతుంది సో కాబట్టి ప్రోటీన్ నిర్మాణంలో ప్రధాన పాత్ర వహించేటువంటి కణాంగం ఏంటి అంటే రైబోజోమ్స్ కాబట్టి రైబోజోమ్స్ను ప్రోటీన్ ఫ్యాక్టరీ ఆఫ్ ది సెల్గా పేర్కొనడం జరుగుతుంది ఎస్ మంచి ప్రశ్న రైబోజోముల కార్మాగారం రైబోజోములు ఎక్కడ తయారవుతాయి అనేటువంటి అంశాన్ని మనం పరిశీలించినట్లయితే కణం ఏదైతే ఉందో ఈ కణములో కేంద్రకం అనేది ఉంటుంది ఈ కేంద్రకము ఈ కేంద్రకానికి వెలుపల చిన్న నిర్మాణం ఉంటుంది ఈ నిర్మాణమును కేంద్రకాంశము అంటాం కేంద్రకాంశము దీన్ని న్యూక్లియోలస్ అంటాం ఆంగ్ల పరిభాషలో కేంద్రకాంశము లేదా న్యూక్లియోలస్ ఈ న్యూక్లియోలస్లో మనకు ప్రోటీన్ నిర్మాణం అనేది సారీ న్యూక్లియోలస్లో ఈ న్యూక్లియోలస్లో మనకు రైబోజోమ్స్ అనేవి ఏర్పడడం జరుగుతుంది రైబోజోమ్స్ ఎక్కడ ఏర్పడతాయి అంటే అంశంలో ఏర్పడతాయి కాబట్టి అంశంను రైబోజోమల్ ఫ్యాక్టరీగా పేర్కొంటాం త్వచంతో సంబంధం లేనిది అనేది ప్రశ్న మోటగా ఎండోసైటోసిస్ అన్నాడు ఎండోసైటోసిస్ అంటే ఇది ప్లాస్మా త్వచంతో సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి అంశమే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కణం అనుకోండి ఈ కణానికి వెలపల పరిసరంలో ఆ కణానికి కావలసిన ఆహారం అనేది ఇలా ఉంది అప్పుడు ఈ కణంలో ఉన్నటువంటి ప్లాస్మా త్వచం ఏం చేస్తుంది అంటే ఈ ఆహార పదార్థాల చుట్టూ ఇలా అల్లుకొనిపోతుంది ఇలా అల్లుకొనిపోవడం ద్వారా ఈ ఆహార పదార్థం అనేది ఆ కణంలోనికి తీసుకోబడుతుంది అంటే మనమైతే ఆహార పదార్థాల నోటి ద్వారా తీసుకుంటాం కొన్ని జీవులు అయితే అంటే ప్లాస్మత్వచాన్ని కలిగి ఉన్నటువంటి జీవులు ఆ ఆహారం చుట్టూ ఇలా అల్లుకొని ఆ ఆహారమును జీవి శరీరంలోనికి తీసుకొని తీసుకోవడం జరుగుతుంది దాన్ని ఎండోసైటోసిస్ అని అంటాం ఇది ప్లాస్మా త్వచంతో సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి అంశమే మనకు సంబంధం లేనిది అని క్వశ్చన్ చేశాడు గమనించాలి నెక్స్ట్ అన్నం అన్నాం స్థరంను ఆంగ్ల పరిభాషలో సెలెక్టివ్ పెర్మియేబుల్ అని అంటాం మరి సెలెక్టివ్ పెర్మియేబుల్ అంటే ఏమిటి అని అంటే ఈ ప్లాస్మా త్వచము అనేది ద్రావితాలను మాత్రమే ద్రావితాలను మాత్రమే కణంలోనికి ప్రవేశించడానికి అనుమతిని ఇస్తుంది అలా అనుమతి ఇచ్చినట్లయితే దాన్ని విచక్షణ స్థరం లేదా సెలెక్టివ్ పెరిమియేబుల్ అంట అంటే ఇక్కడ మీకు స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి ప్లాస్మా త్వచానికి నాలుగు లక్షణాలు ఉంటాయి అందులో ఒక లక్షణంను పారగమ్యత అంటాం దీనిని పెరిమియేబుల్ అంటాం ఆంగ్ల పరిభాషలో పారగమ్యతను పెరిమియేబుల్ అంటాం పారగమ్యత అంటే ప్లాస్మా త్వచము ద్రావితాలు కణంలోనికి ప్రవేశించుటకు అవకాశం ఇస్తుంది ద్రావణి కూడా కణంలోనికి ప్రవేశించుటకు అవకాశం ఇస్తుంది అది పారగమ్యత నెక్స్ట్ అపారగమ్యత అపారగమ్యత దీనిని ఆంగ్ల పరిభాషలో ఇంపెరిమియేబుల్ అంటాం అపార గమ్యత అంటే ఇంపెర్మియేబుల్ ఎక్కడైనా సరే మీరు ఆని గమనించారంటే అది ఆబ్సెంట్ అని అర్థం ఇది ద్రావితము ద్రావణి రెండింటికి తన గుండా ప్రవేశించుటకు అవకాశం ఇవ్వదు తర్వాత ఈ ప్లాస్మా ఉన్నటువంటి మరో లక్షణము విచక్షణాస్తరం సెలెక్టివ్లీ పర్మియబుల్ అంటాం ఇది ద్రావితానికి మాత్రమే తన గుండా ప్రవేశించుటకు అవకాశం ఇస్తుంది ద్రావణికి అవకాశం ఇవ్వదు తర్వాత దీనికి ఉన్నటువంటి మరో లక్షణమును పాక్షిక పారగమ్యత అంటాం పాక్షిక పారగమ్యత దీన్ని సెమీ పెర్మియేబుల్ అంటాం ఆంగ్ల పరిభాషలో అంటే ఇది తన గుండా ద్రావణి మాత్రమే ప్రవేశించడానికి అవకాశం ఇస్తుంది కానీ ద్రావితానికి అవకాశం ఇవ్వదు మరి ఇక్కడ మళ్ళీ మీకు ద్రావణి ద్రావితం అంటే ఏమిటో స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి ఇక్కడ నేను ఒక గ్లాసును తీసుకున్నాను ఈ గ్లాసులోనికి వాటర్ను తీసుకున్నాను ఇది వాటర్ వాటర్ను మనము ద్రావణము అంటాం సో వాటర్ అనేది ఏమవుతుంది అంటే ఇక్కడ ద్రావణి అవుతుంది ఈ వాటర్లోనికి నేను షుగర్ను తీసుకున్నాను వాటర్లోనికి షుగర్ను తీసుకోవడం జరిగింది ఇప్పుడు షుగర్ అనేది ఉంది ఈ షుగర్ అనేది ద్రావితం అవుతుంది షుగర్ ద్రావితం అవుతుంది సో ఇప్పుడు మీకు స్పష్టత వచ్చింది ఇప్పుడు పారగమ్యత అంటే ప్లాస్మా త్వచము ఇదిగోండి ఈ గ్లాసులో ఉన్నటువంటి ద్రావితాన్ని తన గుండా కణంలోనికి వెళ్ళడానికి అవకాశం ఇస్తుంది ద్రావణికి కూడా అవకాశం ఇస్తుంది ఒకవేళ ప్లాస్మా త్వచం అపారగమ్యత లక్షణమును కలిగి ఉన్నట్లయితే ఈ రెండింటికి తన గుండా కణంలోనికి వెళ్ళడానికి అవకాశం ఇవ్వదు ఇప్పుడు ప్లాస్మా త్వచము విచక్షణ స్థరముగా వ్యవహరిస్తున్నట్లయితే ఇప్పుడు ఈ మొత్తము ఈ గ్లాసులో ఉన్నటువంటి ఈ లిక్విడ్లో అది కేవలము ద్రావితమును అంటే షుగర్ను మాత్రమే తన గుండె కణంలోనికి ప్రవేశించడానికి అవకాశం ఇస్తుంది వాటర్కి కణంలోనికి ప్రవేశించడానికి అవకాశం ఇవ్వదు దాన్ని స్థరం అంటాం ఒకవేళ ప్లాస్మా త్వచము పాక్షిక పారగమ్య లక్షణాన్ని కలిగి ఉన్నట్లయితే ఇప్పుడు ఈ గ్లాస్లో ఉన్నటువంటి వాటర్ను కణం పైన పోసినట్లయితే ప్లాస్మా త్వచము ఈ వాటర్ను మాత్రమే తన గుండా కణంలోనికి వెళ్ళడానికి అవకాశం ఇస్తుంది ఆ వాటర్లో కలిగి ఉన్నటువంటి కరిగి ఉన్నటువంటి షుగర్ను తనగుండా కణంలోనికి ప్రవేశించడానికి అవకాశం ఇవ్వదు దీనే పాక్షిక పారగమ్యత అంటాం ఈ అంశాలపైన మీకు పోటీ పరీక్షలు ఎక్కువగా క్వశ్చన్ చేస్తాడు సో అందుకనే మీ వీటిని మీకు ఇక్కడ వివరించడం జరిగినది సో ఈ విచక్షణ స్థలం అనేది ప్లాస్మా త్వచంతో సంబంధాన్ని కలిగి ఉన్నదే పారగమ్యత కూడా ప్లాస్మా త్వచంతో సంబంధాన్ని కలిగి ఉన్నదే అయితే సెల్యులోస్తో నిర్మితం అన్నాడు చూడండి ఇగో ఇది ప్లాస్మా త్వచంతో సంబంధం లేని ప్లాస్మా త్వచం అనేది ఎప్పుడూ కూడా లిపో చే నిర్మితమై ఉంటుంది ప్లాస్మా త్వచము చే నిర్మితము అంటే ప్రోటీన్లు మరియు లిపిడ్స్ చేత నిర్మితమై ఉంటుంది ప్లాస్మా త్వచం కనకవచం అనేది ఎప్పుడు కూడా సెల్యులోస్చే నిర్మితమై ఉంటుంది కనకవచము సెల్యులోస్చే నిర్మితము కన త్వచము లేదా ప్లాస్మా త్వచము చే నిర్మితము కొన్ని ఎంపిక చేసిన ద్రావితాలను మాత్రమే ప్లాస్మా త్వచం తమ్మ గుండా ప్రవేశింపచేయటం ఈ ప్రశ్నకు నేను సిక్స్టీన్త్ క్వశ్చన్లో వివరణను ఇచ్చి ఉన్నాను మీరు అక్కడ జాగ్రత్తగా మళ్ళీ పరిశీలించండి సో ఈ ప్రశ్నకు సెలెక్టివ్లీ పెర్మియేబుల్ అంటే విచక్షణ స్థలం అనేది సమాధానం అవుతుంది ఎస్ మంచి ప్రశ్న ఈ క్రింది వాణిలో ద్రవాభిసరణం కానిది దీన్ని ఆంగ్ల పరిభాషలో ఆస్మోసిస్ అని అంటాం ద్రవాభిసరణం అంటే అణువులు తక్కువ గాఢత గల ప్రదేశం నుండి తక్కువ గాఢత గల ప్రదేశం నుండి ఎక్కువ గాఢత గల ప్రదేశానికి అణువుల యొక్క రవాణానే ద్రవాభిసరణము అంటాం అయితే మొక్క వేర్లలోనికి నీరు ప్రవేశించడం అనేది ద్రవాభిసరణమే అంటే మృతికలో ఉన్నటువంటి నీరు తక్కువ గాఢత నుండి ఎక్కువ గాఢత గల మొక్కలోనికి ప్రవేశించడం జరుగుతుంది తర్వాత పత్ర రంధ్రాలు మూసుకోవడం తెరుచుకోవడం అనేది ద్రవాభిసరణమే అవుతుంది తర్వాత ఇక్కడ మీరు గమనించినట్లయితే సెంటు వాసన గది అంతా వ్యాపించడం సెంటు వాసన గది అంతా వ్యాపించడం సెంటు సీసాలో గాఢత సెంటు సీసాలో గాఢత అనేది ఎక్కువగా ఉంటుంది ఆ ఎక్కువ గాఢత నుండి అణువులు తర్వాత గది అంతా అంటే తక్కువ గాఢత గల ప్రదేశానికి వ్యాపిస్తాయి మీరు గమనించాలి సెంటు సీసాలో గాఢత ఎక్కువగా ఉంటుంది ఆ ఎక్కువ గాఢత నుండి ఆ సెంటు సీసాలో ఉన్నటువంటి అణువులు తక్కువ గాఢత గల ప్రదేశానికి ప్రవేశిస్తాయి ఆ ప్రయాణిస్తాయి దీన్ని ఏమంటాం అంటే డిఫ్యూజన్ అంటాం దీన్ని వ్యాపనము అంటాం డిఫ్యూజన్ లేదా వ్యాపనము అంటాం వ్యాపనము ఇక్కడ మీరు గమనించినట్లయితే మీరు టీ ప్రిపేర్ చేసేటువంటి సమయంలో మీరు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఉండేటువంటి వాటర్లో టీ పొడి వేస్తారు టీ పొడి వేయగానే ఆ టీ పొడి యొక్క గాఢత ఎక్కువగా ఉంటుంది అప్పుడు టీ పొడిలో ఉన్నటువంటి అణువులు ఎక్కువ గాఢత నుండి తక్కువ గాఢత గల ఆ బౌల్ మొత్తంగా విస్తరిస్తాయి దీన్ని ఏమంటామంటే వ్యాపనం అంటాం డిఫ్యూషన్ అంటాం అది అంటే అవి ఎక్కువ గాఢత నుండి తక్కువ గాఢతకు ప్రయాణిస్తాయి సో ఇక్కడ ద్రవాభిశార్థం కానిది అని క్వశ్చన్ చేస్తాడు సో మ్యాక్సిమం ఇది సమాధానం అవుతుంది ఇక్కడ సో మనం ఫోర్త్ ఆప్షన్ కూడా పరిశీలించినట్లయితే మొక్కల్లో నీటి కదలిక ఎప్పుడు కూడా తక్కువ గాఢత గల ప్రదేశం నుండి ఎక్కువ గాఢత గల ప్రదేశానికి ఉంటుంది సో ఇవన్నీ కూడా ద్రవాభిస్సరణాలే అవుతాయి సో ఇది వ్యాపనం అవుతుంది కణ నియంత్రణ గది అనే ఇక్కడ మనకు ప్రశ్న సంధించడం జరిగింది ఇప్పుడు ఒక మానవుడి యొక్క దేహాన్ని ఒక మానవుడి యొక్క శరీరాన్ని మొత్తంగా నియంత్రించేటువంటి నిర్మాణం ఏంటి అంటే మెదడు అనేటువంటి నిర్మాణం ఇది అత్యంత కీలకమైనది అంటే ఒక జీవిలో జరిగేటువంటి జీవక్రియలన్నీ కూడా దేని యొక్క ఆధీనంలో ఉంటాయి అంటే మెదడు యొక్క ఆధీనంలో ఉంటాయి అదేవిధంగా ఒక కణంలో జరిగేటువంటి జీవక్రియలు అన్నీ కూడా కేంద్రకం యొక్క ఆధీనంలో ఉంటాయి కాబట్టి కేంద్రకంను సెల్ బ్రెయిన్ అని అంటాం సెల్ బ్రెయిన్ కణ మేధస్సు అంటాం దీన్నే కణ నియంత్రణ గది అంటాం కణ నియంత్రణ గదిగా పేర్పడడం జరుగుతుంది సో ఈ ప్రశ్నకు కేంద్రకం అనేది సమాధానం అవుతుంది లిపిడ్ సంశ్లేషణలో తోడ్పడినది ఆల్రెడీ నేను ఈ ప్రశ్నకు మీకు వివరణను ఇచ్చి ఉన్నాను లిపిడ్ సంశ్లేషణలో తోడ్పడేది ఏంటి అంటే స్మూత్ ఎండోఫ్లాస్మిక్ రెటిక్యులం మొక్కల్లో మాత్రమే గమనించదగిన కణాంగాలు అని మనకి ఇక్కడ ప్రశ్న సంధించడం జరిగింది మొదటగా ఒక ఆప్షన్ ఇచ్చాడు ప్లాస్టిక్స్ ఎస్ ప్లాస్టిడ్స్ అనేవి కేవలం మొక్కల్లో మాత్రమే ఉంటాయి ఇక్కడ మీరు గమనించినట్లయితే మొక్కలు మొక్కలు ఏవైతే ఉన్నాయో మొక్కలు అనేవి స్వయం పోషక జీవులు ఈ మొక్కలు అనేవి వాటికి కావలసినటువంటి ఆహార పదార్థాలను అవే స్వయంగా తయారు చేసుకుంటాయి కాబట్టి ఇవి స్వయం పోషక జీవులు తర్వాత జంతువులను పరిశీలించినట్లయితే జంతువులు అనేవి పరపోషకాలు జంతువులు పరపోషకాలు పరపోషకాలు అంటే ఈ జంతువులు వాటికి కావలసినటువంటి ఆహార పదార్థాలను అవి స్వయంగా తయారు చేసుకోలేవు ఇవి ఆహారం కోసము మొక్కలపైన ఆధారపడతాయి జంతువులు ఆహారం కోసం మొక్కలపైన ఆధారపడడం జరుగుతుంది లేదా ఇతర జంతువులపైన ఆధారపడడం జరుగుతుంది అయితే మొక్కలు మాత్రమే ఎందుకు స్వయం పోషకాలు అంటే మొక్కల్లో అద్భుతంగా ప్లాస్టిడ్స్ అనేటువంటి కణాంగం ఉంటుంది ఆ ప్లాస్టిడ్స్ అనేటువంటి కణాంగం మానవుడిలో కూడా ఉండి ఉన్నట్లయితే మానవుడు కూడా తనకు కావలసినటువంటి ఆహార పదార్థాన్ని తానే స్వయంగా తయారు చేసుకొని ఉండేవాడు సో ఆ ప్లాస్టిడ్స్ జంతువులలో లేవు కాబట్టే జంతువులు లేదా మానవులు అంటే మానవుడు కూడా ఒక జంతువే జంతువులు అనేవి పరపోషకాలుగా ఉన్నవి సో ప్లాస్టిడ్స్ కేవలం మొక్కల్లో మాత్రమే ఉంటుంది ఈ సెంట్రియోల్ అనేది కేవలం జంతువుల్లో ఉంటుంది అయితే మనకి ఇక్కడ మొక్కల్లో మాత్రమే గమనించదగిన కణాంగాలు అన్నాడు సెంట్రియోల్స్ను మనం మొక్కల్లో గమనించలేము అదేవిధంగా కనకవచం కనకవచం అనేది కేవలం మొక్కల్లో మాత్రమే ఉంటుంది జంతువుల్లో ఉండదు సో కాబట్టి ఈ ప్రశ్నకు ఈ ప్లాస్టిడ్స్ సమాధానమే అవుతుంది కనకవచం సమాధానమే అవుతుంది అయితే మనకు కనకవచం అనేది సెకండ్ ఆప్షన్లో ఉండాలి వాస్తవంగా ఇది మనకు ఆప్షన్స్ సెఫిల్ చేసేటప్పుడు ఈ విధంగా రావడం జరిగింది సో కాబట్టి ఈ ప్రశ్నకు ప్లాస్టేట్స్ అదేవిధంగా అనేది సమాధానం అవుతుంది ఎస్ అద్భుతమైనటువంటి ప్రశ్న సజీవ కణంను మొట్టమొదటిసారిగా గుర్తించినది ఇప్పుడు ఒక్కసారి ఈ వీడియోను మీరు పాస్ చేసి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో ఇక్కడ మీరు ఒకసారి ప్రశ్నకు ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి ఎస్ మీ అందరి మైండ్లోనికి వచ్చినటువంటి సమాధానము రాబర్ట్ హుక్ అంతేనా నైంటీ నైన్ పర్సెంట్ మెంబర్స్ రాబర్ట్ హుక్నే సమాధానంగా ఎన్నుకొని ఉన్నారు అందుకనే మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి నేను అందుకనే ఈ ప్రశ్నను ఈ విధంగా రూపొందించాను సజీవ కణమును మొట్టమొదటిసారిగా గుర్తించినది అనేది ప్రశ్న సో కణము అనగానే మీరు అందరూ రాబర్టు హుక్ దగ్గరికి వెళ్ళిపోతారని చెప్పేసి నేను రాబర్ట్ హుక్నే మొట్టమొట్ట ఆప్షన్గా ఇచ్చాను అయితే రాబర్ట్ హుక్ గుర్తించినటువంటి కణము ఒక నిర్జీవ కణం ఇక్కడ గమనించాలి ఇప్పటికీ మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఒక ఐడియా వచ్చి ఉంటుంది రాబర్ట్ హుక్ గుర్తించినటువంటి కణము ఒక నిర్జీవమైనటువంటి కణము దీన్ని రాబర్ట్ హుక్ గుర్తించారు అంటే జీవం లేనటువంటి కణం అది నిర్జీవ కణం మరి మొట్టమొదటిగా సజీవ కణాన్ని ఎవరు గుర్తించారు అని అంటే సజీవ కణమును వన్ లివెన్ హుక్ గుర్తించారు వన్ లివెన్ హుక్ ఇక్కడ థర్డ్ ఆప్షన్ సమాధానం అవుతుంది వీరు గుర్తించినటువంటి మొట్టమొదటి సజీవ కణం ఏంటి అంటే బ్యాక్టీరియా బ్యాక్టీరియా అనేటువంటి సజీవకణాన్ని వీరు మొట్టమొదటిగా గుర్తించారు వీరు బ్యాక్టీరియాను గుర్తించి ఆ బ్యాక్టీరియాకు యానిమల్ క్యూల్ అని పేరు పెట్టారు యానిమల్ క్యూల్ యానిమల్ అంటే జంతువు క్యూల్ అనగా సూక్ష్మమైనది అని అర్థము దీనికి సూక్ష్మ జంతుకం అని పేరు పెట్టాడు సూక్ష్మ జంతుకం తాను మొట్టమొదటగా బ్యాక్టీరియాను గుర్తించి ఆశ్చర్యపోయాడు ఏమని ఆశ్చర్యపోయాడు అంటే వాటే యానిమల్ క్యూలు అని ఆశ్చర్యపోవడం జరిగింది అంటే ఈ భూప్రపంచం పైన మన కంటితో చూడగలిగేటువంటి అతి చిన్న వస్తువులతో పాటు మన కంటికి కనిపించినటువంటి జీవులు సైతం ఉన్నవి అనేటువంటి ఆ వాస్తవాన్ని అతడు గమనించడంతో అతడు ఆశ్చర్యపోయి వాటే యానిమల్ క్యూలు అన్నాడు దానికి యానిమల్ క్యూ అని పేరు పెట్టడం జరిగింది అయితే తర్వాతి కాలంలో ఎరెన్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ ఈ జీవికి బ్యాక్టీరియా అని పేరు పెట్టడం జరిగింది సో ఆ విధంగా మొట్టమొదటిగా గుర్తించబడినటువంటి సజీవ కణం ఏంటి అంటే బ్యాక్టీరియా దీన్ని గుర్తించింది ఎవరు అంటే యాంటోనీ వన్ లివెన్ హుక్ అందుకనే ఇతన్ని ఫాదర్ ఆఫ్ బ్యాక్టీరియాలజీగా పేర్కొంటాం ఫాదర్ ఆఫ్ బ్యాక్టీరియాలజీ ఈ బ్యాక్టీరియాలజీని ఈ బ్యాక్టీరియాను గుర్తించడం కోసం మొట్టమొదటిగా మైక్రోస్కోప్ను ఇతను రూపొందించడం జరిగింది కాబట్టి యాంటోనీ వన్ లివెన్ హుక్ను ఫాదర్ ఆఫ్ మైక్రోస్కోపీగా కూడా పేర్కొంటాం సో అది అతడి యొక్క బిరుదులు ట్వంటీ థర్డ్ క్వశ్చన్ మంచి ప్రశ్న కణాల విభజన చెంది కొత్త కణాలు పాత కణాల నుండి ఏర్పడతాయని వివరించిన వారు ఇక్కడ మనకు మంచి ప్రశ్న సంధించడం జరిగింది అయితే కణానికి సంబంధించి సెల్ థియరీ కణ సిద్ధాంతము కణ సిద్ధాంతము ఈ కణ సిద్ధాంతమును స్లీడన్ మరియు శ్వాన్ అనేటువంటి సైకాలజిస్టులు ప్రతిపాదించారు కణానికి సంబంధించి వీళ్ళు చాలా ఫేమస్ స్లీడెన్ అండ్ స్వాన్ సో వీరు ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు ఈ సిద్ధాంతం యొక్క అతి ప్రధానమైనటువంటి లోపం ఏంటి అంటే ఈ సిద్ధాంతంలో వీరు కణాన్ని గురించి అన్ని అంశాలను వివరించారు కానీ అసలు కణాలు అనేవి ఎక్కడి నుండి ఏర్పడతాయి అనేటువంటి అంశాన్ని వీరు వివరించలేకపోయారు ఇప్పుడు నూతన కణాలు ఎక్కడి నుండి ఏర్పడతాయో వివరించలేకపోయారు ఇది కణ సిద్ధాంతంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లోపం అయితే వీరి తర్వాత రూడాల్ఫ్ విర్ష అనేటువంటి సై సైంటిస్ట్ వచ్చాడు రూడాల్ఫ్ విర్ష ఈ రూడాల్ఫ్ విర్ష కణ లీనియేజ్ సిద్ధాంతంను ప్రతిపాదించారు ఇక్కడ మీరు గమనించాలి కణ సిద్ధాంతమును ప్రతిపాదించినది స్లీడన్ మరియు స్వాన్ కణ లీనియేజ్ సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు ఎవరంటే రూడాల్ఫ్ విర్ష ఈ కణ లీనియేజ్ సిద్ధాంతంలో విర్ష ఏం తెలియజేశాడు అంటే నూతనంగా ఏర్పడేటువంటి కణాలన్నీ అంతకు పూర్వమున్నటువంటి కణాలు విభజన చెందడం ద్వారా ఏర్పడతాయని చెప్పాడు అంటే పాత కణాలు విభజన చెందడం ద్వారానే కొత్త కణాలు ఏర్పడతాయి అనేటువంటి విషయాన్ని మొట్టమొదటిగా తెలియజేసింది ఎవరు అంటే రూఢాలు ఫుగ్రిష దీన్ని అతను ఏమన్నాడు అంటే అమ్నీష్ సెల్యులా ఈ సెల్యులా అన్నాడు అమ్నీష్ సెల్యులా ఈ సెల్యులా ఇది వారి దేశ పరిభాషలో అమ్నీష్ సెల్యులా ఈ సెల్యులా అంటే అర్థం ఏంటి అంటే నూతన కణాలన్నీ కూడా పాత కణాలు విభజన చెందడం ద్వారా ఏర్పడతాయి సో కాబట్టి ఈ విధంగా మొట్టమొదటిసారిగా కన విభజనను గురించి తెలియజేసినటువంటి శాస్త్రవేత్త రోడాల్ఫ్ విర్షా ఇది రెండు వేల పన్నెండు స్కూల్ అసిస్టెంట్ బయాలజీ బిట్ ఇది సో కాబట్టి ముఖ్యమైనటువంటి అంశము అని నేను ప్రారంభంలోనే చెప్పి ఉన్నాను ఎస్ ట్వంటీ ఫోర్ క్వశ్చన్ గమనించండి ఈ మధ్యకాలంలో జరిగేటువంటి టెట్ డిఎస్సి పరీక్షలు ఎక్కువగా ఈ రకమైనటువంటి ప్రశ్నలనే అందించడం జరుగుతుంది ఎస్ రెండు వాక్యాలు ఇచ్చాడు క్రింది వాక్యాలను పరిశీలించము అన్నాడు పరిశీలించము అన్నాడు కాబట్టి మనం పరిశీలించాలి ఏ వాక్యమును పరిశీలిస్తే రిక్తిక కణంలో మాత్రమే ఉంటుంది అన్నాడు బి వాక్యము రిక్తిక వృక్ష జంతు కణాలలో ఉంటుంది అన్నాడు అయితే రిక్తిక అనేది కణంలో ఉంటుంది జంతుకణంలో ఉంటుంది అయితే జంతుకణంలో రిక్తిక యొక్క పరిమాణం తక్కువగా ఉంటుంది ఎందుకంటే జంతువులలో విసర్జక అవయవాలు ఉంటాయి కాబట్టి అవి విసర్జక పదార్థాలను విసర్జిస్తాయి వృక్షకణంలో రిక్తిక పరిమాణం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వృక్షాల్లో విసర్జక అవయవాలు లేవు కదా సో కాబట్టి విస్ విసర్జక పదార్థాలన్నీ కూడా రిక్తికలో నిల్వ చేయబడతాయి సో కావున ఈ ప్రశ్నకు ఇక్కడ రెండు వాక్యాలు ఇచ్చాడు మొదటి ఆప్షన్ ఏమంటున్నాడు అంటే ఏ మాత్రమే సరైనది అన్నాడు ఏ మాత్రమే కాదు జంతువుల్లో కూడా రిక్తిక ఉంటుంది బి మాత్రమే సరైనది అన్నాడు రిక్తిక వృక్ష జంతు కణాలలో ఉంటుంది వృక్ష జంతు కణాలలో ఉంటుంది ఎస్ బి సరైనది బి సరైనది ఇక్కడ రిక్తిక కణంలో మాత్రమే ఉంటుంది అన్నాడు ఇది సరైనది కాదు సో కాబట్టి ఈ ప్రశ్నకు బి మాత్రమే సరైనది అనేది సమాధానం అవుతుంది ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ మైక్రోగ్రాఫీ గ్రంథకర్త మైక్రో అనగా సూక్ష్మాని అర్థం మైక్రో అనగా సూక్ష్మాని అర్థం గ్రాఫియా అంటే వర్ణన అని అర్థం మైక్రోగ్రాఫియా అంటే సూక్ష్మ వర్ణన అయితే పదహారు వందల అరవై ఐదు సంవత్సరంలో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కంటికి కనిపించినటువంటి కణమును రాబర్ట్ హుక్ కనుగొన్నాడు అది సూక్ష్మమైనటువంటి నిర్మాణం సో కాబట్టి ఆ కణమును గురించి వివరిస్తూ తాను రచించినటువంటి పుస్తకమే మైక్రోగ్రాఫియా సూక్ష్మ వర్ణన అనేటువంటి పుస్తకం పుస్తకాన్ని రచించింది రాబర్ట్ హుక్